చెప్తున్నా, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులకు అందరికి కూడా చెప్తున్నా, అంగన్వాడీల జోలికి వస్తే, అంగన్వాడీల ఉద్యోగాల జోలికి వస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 110,000 మంది అంగన్వాడీలో అందరూ కూడా అంగన్వాడీల విధుల జోలికి వస్తే మాత్రం అందరూ మీ పైన తిరగబడ్డం ఖాయం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఇప్పుడు రాయచోటి ప్రాజెక్టులో ఉన్నటువంటి ఎన్ఆర్ జానకిని విధుల్లోంచి తొలగించినందుకు ఈరోజు ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర జరుగుతుంది, రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది, రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 110,000 మంది ఆమెకు మద్దతుగా ఆమె ఉద్యోగాన్ని మళ్ళా ఆమె విధుల్లోకి తీసుకునేంత వరకు పోరాడి తీరుతాం. ఈ పోరాటం ఎటువంటి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా ఉండి వాళ్ళకు ఊడికం చేస్తున్నటువంటి రాజకీయ ఈ రాయచోటి ప్రాజెక్టు అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తానన్నా. ఇది ఎంతవరకైనా తీసుకోకపోతాం, ఏ విషయంలో మీరు తగ్గే ప్రసక్తే లేదు. ఏమాత్రం ఏ ఒక్క అంగన్వాడీ టీచర్ని కూడా విధుల్లో తొలగించాలని ఆలోచన వస్తేనే వాళ్ళకు నిద్రలో కూడా మేము గుర్తు వచ్చే విధంగా మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా అధికారులకు కూడా తెలియజేస్తానన్నా. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంగన్వాడీ జిల్లా గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసు గారు మాట్లాడుతున్నారు.